హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు. ఈరోజు మీ ముందుకి ఒక మంచి ఇన్స్పిరేషన్తో మీ ముందుకు వచ్చాను. తరలిపో తరలిపో, చీకటి నుంచి వెలుగులా మారిపో, కుందేలిలా కాదు పులిలా మారిపో, జీవిత ఒడిదొడుగుల నుంచి యుద్ధకాండలో వీరవనితలా మారిపో. ఈ కోటికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే ఒక ఇన్స్పిరేషనల్ ఉమెన్ దగ్గరికి మనం వచ్చాం. ఆమె వీణా అంబరీష్. ఆమె ఎలాంటి జీవితంలో ఒడిదొడుకులు ఫేస్ అయ్యారు, వాటి నుంచి ఎలా బయటకు పడ్డారు, ఆవిడ జీవితం ఎలా మారిపోయిందో, ఆవిడ ఎలా ఇన్స్పిరేషన్ అయ్యారో, ఇవన్నీ విశేషాలు ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం రండి. మీ ఇప్పుడు ఈ కర్రీ దోశ అనే షాప్ ఇక్కడ స్టార్ట్ చేశారు కదా, ఇక్కడే స్టార్ట్ చేశారా అంతకుముందు ఎక్కడైనా? దీనికి ముందు నేను ఒక బండిలో వచ్చి ఓమ్ని కార్లో జేపీనగర్ 7 ఫేస్లో స్టార్ట్ చేశాను. అక్కడ ఒక 8 మంత్స్ రన్ చేసేసి ఆమెకి ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చారు. ఓకే, అసలు మేము మీ గురించి తెలుసుకున్నాం, మీ గురించి తెలిసి చాలా ఇన్స్పిరేషన్ స్టోరీ మీది. ఎప్పుడైతే మీరు స్టడీస్ నుంచి అవన్నీ కూడా మీరు అసలు ఈ మనకి ఇది కర్రీ దోశ అని పెట్టాలనే ఆలోచనలో వచ్చింది, ఎప్పుడు వచ్చింది? నాకు ఇది లాస్ట్ ఇయరే వచ్చింది. యాక్చువల్లీ ఫిబ్రవరి దాకా నేను ఐటీలోనే పనిచేస్తాను, నేను ప్రోగ్రామ్ సొల్యూషన్స్ దాంట్లో చేస్తాను. సో అంత అది అయిన తర్వాత ఒక 1 మంత్ గ్యాప్ తీసుకున్నాను. లేదు, యాక్చువల్లీ అంటే లాట్స్ ఆఫ్ స్ట్రగుల్స్ ఉండే, నాకు కొంచెం లాంగ్ టైమ్ స్ట్రెచ్ గా కూర్చొని కొంచెం ప్రాబ్లమ్ అవుతా ఉండే. సో అందుకని వేరే ఏదైనా చేస్తాం అన్నప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది. ఓకే, ఇప్పుడు మీరు లాంగ్ టైం స్ట్రెచ్ అన్నారంటే, మేము విన్నాము దట్ మీరు చదువుకునే రోజుల్లోనే మీకు ఒక బిగ్ యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగి మీరు చాలా ఇబ్బందులు పడ్డారు ఆ టైంలో, అసలు ఏంటి? నాకు ఒక 3 సర్జరీస్ అయింది. ఆమెకి ప్లాస్టిక్ సర్జరీ చేశారు. యాక్చువల్లీ నాకు ఒక బస్సు క్లాష్ అయ్యి నాకు రైట్ ఫుట్ లేదండి. సో ఫుటే లేదు, నాకు ఫుట్ లేదు. అందుకని వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీ చేసి అండ్ 3 ఆపరేషన్స్ చేశారు, బట్ వెయిన్స్ అని ఏది సపోర్ట్ చేయలేదు. అందుకని ప్లాస్టిక్ సర్జరీ చేసి ఇచ్చారు. సో లాంగ్ టైం కూర్చోనకైనా, లాంగ్ టైం ట్రావెల్ ఆర్ లాంగ్ టైం సిట్టింగ్ నాకు అయ్యలేదు. స్టాండింగ్ అయితే ప్రాబ్లం ఉండదా? అది కూడా ప్రాబ్లం లేదు. మాక్సిమం ఒక 3 to 4 hours అంతే, దానిపైన వల్ల అయ్యలేదు. ఏ టైంలో జరిగింది ఇది? ఇది నేను సెకండ్ ప్యూస్ ఇచ్చాను. సెకండ్ ప్యూస్ లో నేను డిగ్రీను చేశాను, డబుల్ డిగ్రీను చేసేసాను. బ్యాంక్ లో స్టార్ట్ చేశాను నా కెరియర్ ని. ఆమెట్టి అక్కడ నుంచి ఐటీ షిఫ్ట్ అయ్యాను. బ్యాంక్ లో కూడా చేశారు? బ్యాంక్ లో. బ్యాంక్ లో ఏం చేశారు? HDFC లో సేల్స్ ఆఫీసర్ గా ఉంటున్నాను. ఆమె యాక్సిస్ బ్యాంక్ లో రిలేషన్షిప్ మేనేజర్ గా ఉంటుంది. అది అయిన తర్వాత నేను ఐటీ స్టార్ట్ చేశాను కెరియర్. అది అయ్యి ఆమె కదిని దాన్ని ఫుట్ చేసి దాని నుంచి ఇక్కడికి ఇలా వచ్చాను. మీరు చాలా స్ట్రగుల్ చేసి ఉంటారు కదా టైం, మీ పేరెంట్స్ కానీ అలా వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారు మీకు? వాళ్ళ సపోర్ట్ ఉంటే ఉంటారు కదా. సో ఆబ్వియస్లీ ఇది అంటే ఉంటుంది కదా. ఓకే, ఈ కూర్చుని మీకు ఇబ్బంది ఉండి అప్పుడు మళ్ళీ మనం ఏదైనా మీరు ఏదైనా చేయాలి అని చెప్పి మీరు బయట? ఇంకొకటి, నాకు ఫస్ట్ నుంచి ఏదైనా బిజినెస్ చేయాలనేది ఉండే, నాకు ఫస్ట్ నుంచే ఉండేవి కదా. దానికనే ఏమో నాకు తెలియకుండానే నేను బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ MBA అలాగే తీసుకున్నా. అలాగే నాకే తెలియకుండా నేను ఆ సబ్జెక్ట్స్ ఓరియంటెడ్ గానే ఉండిపోయాను నేను. ఆమెకి లైక్ ఐ థాట్ HR గా ఉండి ఆమెకి దాని నుంచి బ్యాక్ టు బిజినెస్. కానీ ఆల్మోస్ట్ మీరు ఈ ప్రాబ్లం, మీరు ఏదైతే యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రాబ్లం, ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది మీకు? అంటే రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఒక సిగ్నల్ ఉండి అప్పుడే, కానీ కొంచెం ఇలా క్రాస్ చేసేటప్పుడు బ్యాగ్ టచ్ అయ్యి బస్సు కి కింద పడి నేను టైర్ పైన కాలిపోయిన. కానీ ఆ టైం లో మీరు చేసిన స్ట్రగుల్ గానీ చాలా 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 ఉండే. ఎన్ని ఇయర్స్ పట్టిందండి మీకు మళ్ళీ బయటికి రావడానికి? మళ్ళీ నార్మల్ 2 ఇయర్స్ పట్టింది. 2 ఇయర్స్ పట్టింది. హాస్పిటల్ లో 6 మంత్స్ ఉండిపోయాను నేను. కంటిన్యూస్ గా 3 సర్జరీస్ అయ్యింది నాకు. ఒక 6 మంత్స్ హాస్పిటల్ లోనే బెడ్ రిడన్ ఇలానే ఉంటుంది. దాని తర్వాత నార్మల్ గా లేసే కవ్వలేదు నాకు. సో ఐ వాజ్ యూజింగ్ దిస్ వాకింగ్ స్టిక్. మెట్కి నా వాకింగ్ స్టిక్ నుంచి కస్టమైజ్ చెప్పులకు వచ్చాను, కస్టమైజ్ చెప్పుల నుంచి నార్మల్ చెప్పులకు వచ్చాను. సో ఇట్ టుక్ స్టేజెస్ అండి. సో 2 ఇయర్స్ ఇట్లా టు స్టాండ్ ఆన్ మై ఓన్ ఫుట్, ఇట్ టుక్ 2 ఇయర్స్ ఫర్ మీ. 2 ఇయర్స్. ఓకే, ఆఫ్టర్ మీరు ఈ ఐటీ జాబ్ అయితే మానేసిన తర్వాత, ఓకే అప్పుడు నెక్స్ట్ మీరు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుని ఇదే ఐడియా ఎందుకు వచ్చారు మీరు? యాక్చువల్లీ నాకు ఆల్వేస్ ఐ థాట్ అంటే ఇక్కడ మసాలా దోశ అంటే చాలా ఫేమస్, కరెక్టా? సో మన సైడ్ లోని నాన్ వెజ్ ఫేమస్. సో ఆ మసాలా ఈ దోశ అంటే ఇది మదురై ఒరిజిన్. సో నాకు ఈ తమిళనాడు స్టైల్ కుకింగ్ వస్తుంది, కొంచెమైనా నాకు వస్తుంది, బికాస్ మా ఇంట్లో అందరూ తమిళనాడు స్టైల్ తింటాం కదా, అందుకని ఆ కుకింగ్ స్టైల్ వస్తుంది. సో ఆమెకి మా అవ్వ వాళ్ళ సైడ్ నుంచి అడిగి మసాలాస్ ఎలా చేస్తారు, ఏం చేయాలి, ఓన్ ఓన్ అన్ని నేనే నేర్చుకొని నేను చాలా ప్రాక్టీస్ చేసి ఆమెకి ఒక మసాలా కరెక్ట్ గా ప్రపోర్షన్ అని చూసుకొని ఆమెకి నేను ఇక్కడికి వచ్చాను. ఓకే, ఇప్పుడు మీరు చేసే ఈ కర్రీ దోశ దాంట్లో ఏది మంచి స్పెషల్? ఎందుకు
మన ఇక్కడికి వచ్చే మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఏది బాగా ఇష్టంగా తింటారు? యాక్చువల్గా నా దగ్గర 3 వెరైటీస్ ఉందండి. ఒకటి చికెన్ కర్రీ దోశ, ఇంకొకటి ప్రాన్ కర్రీ దోశ, ఇంకొకటి మటన్ కర్రీ దోశ. మూడుకి మసాలాలు వేరే వేరే మసాలాలు పెట్టాను. ఏ దానికి సేమ్ రిపీటెడ్ మసాలా సేమ్ ఉండదు. ఒక్క దోశ తింటే వేరే లాగా ఉంటుంది. సో ఒక్కొక్క దోశ ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. కర్రీ దోశ అంటే మీరు దోశ వేసి దోశ మీద ఒక కర్రీ లాంటిది గ్రేవీ ఉంటుంది, ఒక ప్లెయిన్ గ్రేవీ ఉంటుంది. దానికి ఎగ్స్ బీట్ చేస్తాము. ఫస్ట్ ప్లెయిన్ బ్యాటర్ వస్తుంది, దానిపైన గ్రేవీ వస్తుంది, సాల్నా వస్తుంది. దానిపైన మీరు ఏది చూస్ చేస్తారో, చికెన్ ప్రాన్ మటన్ అని, దాన్ని దానిపైన స్టఫ్ చేసి డబుల్ సైడ్ రోస్ట్ చేసి ఇస్తాము. చాలా మటన్ పెడతారు. సండేస్ లో మటన్ చాలా వెళ్తుంది. ఇంకా సీ ఫుడ్ లవర్స్ అయితే ప్రాన్ తీసుకుంటారు. ప్రాన్స్ కూడా ఉంటాయి. అంటే మా సైడ్ లో దాన్ని తన్ని కొలం అని చెప్తారు. తన్ని కొలం ఇస్ లైక్ వాటర్ లా ఉంటది, మసాలా లాగా హెవీ మసాలా, కోకోనట్ వేవ్ సో ఇట్ ఇస్ లైక్ చాప్స్ గా ఉంటది. ఆ పీస్ పెద్దగా వస్తుంది, పీస్ పెద్దగా వస్తుంది, రిప్ కేజ్ పీసెస్ వస్తుంది, కానీ కోకోనట్ వేవ్ వేస్తుంది మనం. మీరు ఇప్పుడు ఈ కర్రీ దోశ అనేది ఇప్పుడు చాలా మంది ఇష్టపడి తిన్నారు, మనం చూసాం ఇక్కడ అందరూ. బట్ ఈ కర్రీ దోశ మీరు ఇంకా ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయి? ఇది ఒకటే ప్రెజెంట్? ఇది ఒకటే బ్రాంచ్ ఉంది ప్రెజెంట్? ఇది ఒకటే ఉంది. ఇంకా ఎక్స్పాండ్ చేసి ఓకే, లేదంటే ఫ్రాంచైజ్ టైప్ ఏమైనా ప్లాన్ చేసి దీన్ని మొత్తం అంతా వాళ్ళకి మసాలాస్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసి ఒక ఫ్రాంచైజ్ కింద చేసి అనే ఆలోచన ఉంది? ఆ ప్లాన్ కూడా ఉంది. నాకు టూ ఆప్షన్ పెట్టుకున్నాను, చూద్దాం. ఎవరైనా ఆఫర్ వస్తే, బాగుండే ఆఫర్ వస్తే అప్పుడు నేను ఫ్రాంచైజ్ ఇస్తాను, లేకపోతే నేనే బ్రాంచ్ మీరే ఓపెన్ చేస్తారు. ఓకే, మీరు ఇంకొకటి నాకు ఫైనల్ గా కూడా చెప్పండి, మీరు మీలా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళతో స్ట్రగుల్ తోటి ఉన్న వాళ్ళకి, ఏదైనా స్ట్రగుల్స్ ఉంటాయి అందరికీ ఉంటాయి, జెంట్స్ అవునండి లేడీస్ అవును, బట్ మీలా స్ట్రగుల్ అయ్యి ఉమెన్స్ కానీ ఎవరికైనా మీరు ఒక మంచి మెసేజ్ చెప్పాలంటే ఏం చెప్తారు? I have these lines, I always tell this, okay, no matter how hard life hits you, be stronger than this. దోస్ ఆర్ ద లైన్స్. నేను ఎప్పుడు డౌన్ అయినా నాకు జ్ఞాపకం వచ్చేది అదొకటే. పడిపోయే ముందు మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నామో, పడి లేచినాక ఇంకా స్ట్రాంగ్ గా, డబుల్ స్ట్రాంగ్ గా, డబుల్ స్ట్రాంగ్ గా ఉంటాయి. ఓకే, ఇవన్నీ చూసాం. ఇప్పుడు మీ దగ్గర ఏదైతే దొరుకుతుందో స్పెషల్ అవి కూడా చూద్దాం మనం. ఓకే సార్. ఇది ఒక బ్యాటర్ వచ్చింది కదా, ఒక లైన్. నెక్స్ట్ బ్యాటర్ మళ్ళీ వస్తుంది, దానిపైన కోట్ కోట్ వస్తుంది. ఇది ఒక కోట్ అయ్యింది, దీని తర్వాత మీట్ వస్తుంది. అంతే, మీట్ అయిన తర్వాత డబుల్ సైడ్ రోస్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇది చేస్తున్నారు కదా, చేస్తున్న మీకు ఇప్పుడు ప్రెజెంట్ మీ ఫ్యామిలీ నుంచి మీ ఎవరు సపోర్ట్ ఉన్నారు? మీ హస్బెండ్ ఉన్నారు. మీ హస్బెండ్ చేస్తున్నారు? హస్బెండ్ చేస్తున్నారు. ఓకే, ఆయన చూసుకుంటున్నారు. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఇందులో అన్ని చికెన్ ఒకటి చేస్తున్నారు, మటన్ ఒకటి చేస్తున్నారు, తెలిసిన ప్రాన్స్ ఒకటి చేస్తారు, ఎగ్ అన్ని కూడా చేస్తారు. బట్ ప్రైసింగ్ చూసుకుంటే చాలా తక్కువ ఉంది కదా, చూసుకుంటే అంటే అఫోర్డబుల్ గా పెట్టారు. చాలా చోట్ల చూస్తూ ఉంటాం బ్రాండ్ అని చెప్తారు కానీ, బట్ ఏంటంటే ఎవరైనా రావాలి అంటే తినడానికి వస్తారు కానీ అఫోర్డబుల్ గా లేకుండా వాళ్ళు ఇచ్చిన ప్రైసెస్ కానీ, ఒక చిన్న ఇడ్లీ తీసుకుంటే 140-130 రూపీస్ అంత. బట్ ఇక్కడ చూస్తుంటే మంచిగా వాళ్ళు ఏది కావాలంటే అది హ్యాపీగా తినచ్చు, అఫోర్డబుల్ గా తినచ్చు. ఏముండేది అదే అండి. ఫస్ట్ యాక్చువల్గా నేను షాప్ స్టార్ట్ చేసినప్పుడు 10 రూపీస్ దోశ ఇస్తా ఉంటున్నాను. ఆమెట్ నుంచి ఇప్పుడు షాప్ వచ్చాను కదా అని 20 రూపీస్ చేస్తాను, కానీ నేను స్టార్ట్ చేసినప్పుడు 10 రూపీస్ దోశనే. ప్లెయిన్ దోశ వచ్చి 20 రూపీస్. ఇప్పుడు అప్పుడన్నీ 10 రూపీస్. ఏమంటే ఇప్పుడు షాప్ రెంట్ ఉంది, అప్పుడైతే షాప్ రెంట్ లేదు నాకు, అందుకని అప్పుడు తక్కువ పెట్టింది. ఇప్పుడు నాకు షాప్ రెంట్ ఉంది కాబట్టి ఒక 10 రూపీస్ ఎక్కువ చేసాను. అది కూడా నేను ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు పెట్టలేదు, సేమ్ ప్రైసింగ్ లోనే ఉంటున్నాయి. ఇప్పుడు ఒక 1 మంత్ నుంచి 10 రూపీస్ ఎక్స్ట్రా చేశాను. స్టిల్ అన్ని కూడా మంచి టేస్ట్ ఉంటాయి అని అందరూ చెప్తున్నారు. అవునా? అవును, చాలా మంచి టేస్ట్ ఉంటాయి అని. బట్ అఫోర్డబుల్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. అవునా, మీరు అది కరెక్ట్ గా పెట్టారు. ఓన్లీ మీ దగ్గర దోశ ఒక్కటేనా? అంటే ఎవ్రీడే ఈవినింగ్ 6-10 షాప్ రన్ అవుతుంది, దోశలు మాత్రం ఉంటాయి. ఓన్లీ ఈవినింగ్ ఉంటుంది? ఓన్లీ ఈవినింగ్, మార్నింగ్ ఆఫ్టర్నూన్ లేదు, ఈవినింగ్ మాత్రం 6-10 ఉంటుంది. ఇక సండేస్ అయితే మార్నింగ్ ఈవినింగ్ ఉంటాయి. బీటీఎం లేఅవుట్ సెకండ్ స్టేజ్. మీరు గూగుల్లో కర్రీ దోశ బీటీఎం వేస్తే షాప్ వచ్చేస్తుంది.
ఇది ప్రాన్స్ అండి. ఓకే, ట్రై చేయండి, బాగుంటుంది. చూసారు కదా, ఇది మనం మనకి ప్రాన్స్ తీసుకున్నాం, మనం టేస్ట్ చూద్దాం. చూడు ఫ్లఫీనెస్ టాప్ బాగుంది దోశలో. ఫస్ట్గా చెప్పాలంటే దోశలో ఎగ్ ఎగ్ అనేది ఎగ్జాక్ట్ ఎగ్, ఆ ఎగ్ తోటి నార్మల్గా మనం ఎగ్ వేసి ఎగ్ పైన వేసుకోం కాదు, ఎగ్ దోశ వేరేగా చేస్తున్నారు. బట్ దీనికి సెపరేట్ టాపింగ్, బట్ దాని టాపింగ్ వచ్చేటప్పటికి మళ్ళీ ప్రాన్స్ ఉంది. బట్ ఆవిడ చెప్పినట్టు ఆవిడ ఇన్స్పిరేషనల్ ఎలాగ సీరియస్గా తీసుకుని ఇన్స్పిరేషనల్గా ఆవిడ ఇవన్నీ చేశారో ఫుడ్లో కూడా చూడవచ్చు మనం. ఆ టేస్ట్ దట్స్ అఫోర్డబుల్నెస్, ఎవరైనా వచ్చి మంచిగా 60 రూపీస్ 70 రూపీస్కి దోశ అంటే చాలా అఫోర్డబుల్గా ఉంది. ఈవెన్ ప్లెయిన్ దోశ వచ్చేటప్పుడు 20 రూపీస్, బట్ ఆ టేస్ట్ కూడా అలానే ఉంది. ఆవిడ ఇంట్రెస్ట్ అన్నీ కూడా తెలుస్తున్నాయి ఇందులో, చాలా బాగుంది, ఎక్సలెంట్ టేస్ట్. సీరియస్లీ మీరు ఇక్కడ ఎక్కడైనా దగ్గరగా ఉండుంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి ఒకసారి టేస్ట్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది. బాగోలేదంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో మాత్రం మీరు చెప్పండి బాగోలేదని చెప్పి. బట్ ఎక్స్ట్రాడినరీ ఉంది, చాలా 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 బాగుంది. ఈ దోశలో ఉంది మనం చెప్పుకుంటాం కదా, ఏం చెప్పాలంటే, ఏం దోశ అంటే మనకి తెలుగులో చెప్పాలంటే పుల్లట్టు ఉంటాం కదా, పుల్లట్టు మీద పైన ఎగ్ అది వేసి టాపింగ్, దానిపైన టాపింగ్ చేసి చికెన్ కావాల్స చికెన్, మటన్ కావాల్స మటన్ కర్రీ పెట్టి దాన్ని ఫ్రై చేస్తున్నారు, చాలా బాగుంది. నావు ఫస్ట్ టైం బందిరదో, వర్డ్ ఆఫ్ మౌత్ కేళ్ళకొని బందిరదు. యాక్చువల్లీ ఇన్నొబ్బరు యారో తింది తుమ్మా చెన్నైది అయితే సజెస్ట్ మాడికే బందిరదో. సో ఫస్ట్ టైం బందిరదు నా మనల్ని, ఏనే దోశ చికెన్ కర్రీ ఏనే మాడుకొని తిందరు. ఇది నిజాలు చెన్నైదే టేస్ట్ అండ్ డిఫరెంట్ ఆగో ఇదే ఇన్ ద సెన్స్ ద ప్రెజెంటేషన్ వైజ్. నావు దోశ హాకొని సైడ్గా కర్రీ హాకొని తింతీవి, ఇవరు దోశ మేలనే హాకి ఒంథర డిఫరెంట్ ఆగి అదన్న ప్రెజెంట్ మాడికొట్టారు. అండ్ టేస్ట్ వైజ్ అల్లిరా ఈచ్ ఐటమ్ మసాలాస్ ఎలానూ డిఫర్ ఆగతాయి, ఒంద తర ఇన్నొంద దోశ టేస్ట్ ఆగల. అండ్ దే హ్యావ్ 3 నాన్ వెజ్ ఆప్షన్స్, ప్రాన్స్ చికెన్ యాజ్ వెల్ యాజ్ మటన్. సో ప్రిఫరెన్స్ వైజ్ అల్లి నమ్మ మనేలి ఎల్లరూ 3 జనను 3 బేరే ప్రిఫరెన్స్, సో 3 జన ప్రిఫరెన్స్ సాటిస్ఫైడ్, వెరీ వెరీ హ్యాపీ విజిట్ మాడిదికె. అండ్ ఐ వుడ్ రికమెండ్ ఎవ్రీ వన్ టు డెఫినెట్లీ కమ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ బెంగళూరు.